हाय फ्रेंड्स, इवाल नेनु चेसे हिप बेल्ट इंट्लोनी एला तयार चेसुकोवालो अदि कूडा चाला ईजीगा चूपिस्तुन्नानु। अंड इदि वच्चेसि नडुमु पोडवु वच्चेसि 24 इंचेस उंदि, दानिकि 6 इंचेस याड चेसुकुन्नानु लूज कोसम अनि चेप्पेसि। टोटल 30 इंचेस उंदि। वेडल्पु वच्चेसि 1.5 इंच तीसुकुंटुन्नानु। రెండు మడతలు వస్తుంది కదా, అందుకోసం అని చెప్పేసి 1.5 ప్లస్ 1.5 ఇంచ్ ప్లస్ 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం వదిలేసుకోవాలని 1/2 ఇంచ్ పెట్టేసుకున్నాను, 3.5 ఇంచ్ టోటల్. ఇది వచ్చేసి ముందు వైపు భాగానికి డిజైన్ వస్తుంది కదా, దానికి వచ్చేసి 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది 11 ఇయర్స్ అమ్మాయి కోసం తీసుకుంటున్నానండి. అండ్ ఇది వెనుక భాగానికి వచ్చేసి అటువైపు 10 ఇంచెస్, ఇటువైపు 10 ఇంచెస్ వస్తుంది, 20 ఇంచెస్ వస్తుంది అన్నమాట, టోటలీ 30 ఇంచెస్ వస్తుంది. ఇది వచ్చేసి ఇప్పుడు క్లాత్ అనేది మనం కట్ చేసుకుందాం. అండ్ ఇందులో మనం టోటల్ 30 ఇంచెస్ అనుకున్నాం కదా, 30 ఇంచెస్లో హాఫ్ చేసుకుంటే 15 ఇంచెస్ వస్తుంది. ఈ 15 ఇంచెస్కు మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి వెడల్పు 3 ఇంచెస్ కరెక్ట్ మెజర్మెంట్స్ కదా, 1/2 ఇంచ్ అన్నది ఖర్చు కోసం వదిలేసుకోవాలని కాబట్టి 1/2 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెట్టేసుకుంటాను. సో 3.5 ఇంచ్ తీసుకోవాలి. ఇది వచ్చేసి ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా క్లాత్ అంతా కూడాను పొడవుగా. ఈ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ సైడ్కు ఎక్కడికైతే వస్తుందో 10 ఇంచ్, ఆ 10 ఇంచ్ను నేను మార్కింగ్ అనేది చేసి పెట్టుకున్నాను. అండ్ దీన్ని మనం మొత్తం అంతా కూడా 1/2 ఇంచ్ వదిలేసుకొని కుట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తం టోటల్ ఇలా కుట్టేసుకున్న తర్వాత పిన్ పెట్టేసుకొని నేను రివర్స్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా పిన్ పెట్టేసుకొని మొత్తం అంతా బెల్ట్ను రివర్స్ చేసుకుందాం. ఈ విధంగా రివర్స్ చేసుకున్న తర్వాత ఇటువైపు నుంచి 10 ఇంచెస్, అటువైపు నుంచి 10 ఇంచెస్ దగ్గర లాస్ట్ చివర్ నుంచి మనం మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఎలాస్టిక్ అనేది నేను పెట్టేసుకుంటున్నాను. 7 ఇంచెస్ తీసుకున్నాను. ఇది వెడల్పు ఎక్కువ ఉందని చెప్పేసి నేను ఇలా కుట్టేసుకున్నాను అన్నమాట. కుట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి పెట్టేసుకుంటున్నాను. ఈ 10 ఇంచెస్ దగ్గర ఇక్కడ ఉంది కదా, ఈ 10 ఇంచెస్ దగ్గర యాడ్ మనం పెట్టేసుకొని కుట్ అన్నది ఎలాస్టిక్ వచ్చేలాగా కుట్టేసుకోవాలన్నమాట. డబల్ కుట్ అన్నది వేసుకుంటేనే మనకు స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ చివర్లో మనం ఎలాస్టిక్ కనిపించకుండా ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఈ ఎక్సెస్ అంతా ఈ విధంగా కుట్టేసుకోవాలి. రెండు వైపులా కూడా వెనుక భాగానికి వచ్చి భాగానికి రెండు వైపులా అటువైపు ఇటువైపు ఇదే విధంగానే కుట్టేసుకోవాలి. అండ్ ఈ విధంగా రెండు వైపులా కుట్టేసుకున్న తర్వాత ఫ్రంట్కు వచ్చేసి 10 ఇంచెస్ మార్కింగ్ అనేది మనం చేసుకున్నాం కదా, ఆ 10 ఇంచెస్లో మనం మూడు వైపుల అంటే సెంటర్ నుంచి సెంటర్లో 1 మార్కింగ్, అటువైపు ఇటువైపు రెండు వైపుల 3 డాట్స్ అనేవి పెట్టేసుకున్నాను. ఇలా రౌండ్గా మార్కింగ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి మనం డిజైన్ అనేది వేసుకుందాం. ఇది చాలా నీట్గా ఉంటుంది. ఇది ఫస్ట్ వచ్చేసి నేను జర్దోసి అన్నది చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను.
నార్మల్ నీడిల్ తీసుకున్నానండి, జర్దోసి లోపలికి వెళ్ళిపోయే ఈజీగా ఉండేటందుకు. అంత చిన్నది తీసుకున్న తర్వాత మనం ఈ ఒక జర్దోసి ముక్కను తీసుకొని ఎక్కడైతే మనం పైకి తీసామో నీడిల్ అన్నది అక్కడే మనం లోపలికి అన్నది నీడిల్ను లోపలికి పెట్టేసుకోవాలి. అప్పుడు మనకు రింగ్ లాగా జర్దోసి అన్నది ఫామ్ అయిపోతుంది, ఒక ఫ్లవర్ పెటల్ లాగా ఉంటుందన్నమాట. ఇదే విధంగానే మనం ఈ మార్కింగ్ చేసుకున్న మొత్తం అంతా కూడా రౌండ్లో కుట్టేసుకోవాలి. ఇదే విధంగానే మనం జర్దోసి రౌండ్ అంతా కుట్టేసుకున్న తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది 11 ఇయర్స్ అమ్మాయికి అన్నాను కదా, ఇదే నెక్స్ట్ వీడియోలో పెద్దవాళ్ళకు కూడా ఎలా హిప్ బెల్ట్ మెజర్మెంట్స్ అనేవి చూపిస్తాను. అండ్ ఇది సెకండ్ లేయర్ అన్నది నేను తీసుకుంటున్నాను. మొత్తం ఫస్ట్ లేయర్ వచ్చేసి జర్దోసి తీసుకున్నాం కదా, అదే విధంగానే ఫస్ట్ లేయర్ లాగే సెకండ్ లేయర్ కూడా తీసుకోవాలి. ఆ తర్వాత ఈ బీట్ అనేది నేను వైట్ది పూస తీసుకున్నానండి, దీన్ని నేను సెంటర్లో కుట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత ఈ కుట్టేసుకున్న తర్వాత ఇవి ఈ వైట్ పూస చుట్టూ కూడా అవుట్లైన్ అనేది నేను గోల్డ్ కలర్ బీట్స్ తీసుకున్నాను. వీటికి ఈ రింగ్ లాగా ఫామ్ అవడం కోసం అని చెప్పేసి నీడిల్ను ఎక్కడైతే పైకి తీసామో అక్కడే లోపలికి దించేసాను. ఆ తర్వాత అక్కడక్కడ టాకాలు వేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం 3 ఫ్లవర్స్కి ఇదే విధంగానే కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇందాక బీట్స్ వైట్ పూస చుట్టూ కుట్టేసుకున్నాం కదా, అదే విధంగా అవే బీట్స్ని నేను మళ్ళీ తీసుకొని ఇలా అక్కడక్కడ మొత్తం అన్నీ కూడా కుట్టేసుకుంటున్నాను. అండ్ కుట్టిన తర్వాత టోటల్లీ లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి సూపర్గా ఉంది. ఇది ఇటువైపు హుక్స్ పెట్టేసుకోవాలి, అటువైపు వచ్చేసి టాకాలు వేసుకోవాలి.